దాదాపుగా వేలాది మంది టీచర్ల నియామకాలు చేపట్టినాం. రేపు మార్చి 2 రోజు మళ్ళీ ఇంకొక 6,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వబోతున్నాము. దాదాపుగా 70 రోజుల్లో 30,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువకుల యొక్క ఆందోళనని ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు ఎక్కడికక్కడ వదిలేసిపోయిన సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ఉద్యోగ నియామకాలు చేపడుతూ మీరు ఎక్కడికక్కడ కట్టి కూలగొట్టిన ప్రాజెక్టులను వాటిని ఎట్లా చక్కదిద్దాలనో తెలియక తల ప్రాణం తోకకొస్తుంది. రోజుల కొద్ది వాటిని చూసినా కూడా అర్థం కాని పరిస్థితులు. ఈరోజు అందులో నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటారు, ఆయనకున్న అనుభవాన్ని అంత పెడితే కూడా వాళ్ళు చేసిన తప్పిదాలను లెక్క రాసుకోనికి కూడా సమయం సరిపోతలేదు. ఎంత బుర్ర లేకుండా, అందుకనే మన ఎక్కడో చెప్పిన తూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు హరీష్ రావు. కానీ మేడిగడ్డల నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలంట, అన్నారం బలిగిపోయిందని అన్నారం గేట్లు ఎత్తి నీళ్ళు కిందికి వదులుతానంట, మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఎత్తానంటే మళ్ళీ అందులోనే పోయాలంట. అసలు ఏమన్నా మెదడు ఉండే మాటలు మాట్లాడుతుండే? మేడిగడ్డల నీళ్ళు ఎత్తితే పోయాల్సింది అన్నారంలో, అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్లు కిందికి వదిలినాం, మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి మేడిగడ్డలు ఉన్న నీళ్లు సముద్రానికి వదిలినాం. ఇందులో నుంచి అయితే అందులో పోసి, అందులో నుంచి అయితే ఇందులో పోసి కాకి లెక్కలు రాసి 100,000 కోట్లు మింగి ఇవాళ అది మొత్తం కుంగిపోయిన దాన్ని ఎట్లా బాగు చేయాలని దానికి సలహా చెప్పరు. పోని పోదని రా చూసేద్దాం అంటే రారు. పోని 80,000 పుస్తకాలు చదివిన రావయ్య స్వామి బడికి వచ్చి నీ చదువంత ఏందో చూడు, ఇక పరీక్షలు అవుతున్నాయి ఏమైనా చెప్పు అని అంటే ఆయన రాడు. వచ్చిన అల్లుడేమో నోరు ధరిస్తే అబద్ధమే. అంటే ఈరోజు నీళ్ళ విషయంలో వాళ్ళు చేసింది దోపిడే. నీళ్ళ ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. 100,000 కోట్లు ఖర్చు పెట్టిన 100,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఒకవేళ కూలిపోకపోయి ఉంటే వీళ్ళు చేసిన తప్పిదాల మీద చర్చ కొంత తక్కువ జరిగి ఉండేది. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది అని చెప్తుంటే మళ్ళీ మేడిగడ్డల నుంచి నీళ్ళు అయితే అన్నారంలో పోయమంటారు. వితండ వాదంతో అచ్చంపేట పోయి అచ్చంపేటకు పోయి చెప్తున్నాడు మొత్తం ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పిరా. ఎవరు అప్పచెప్పిరా ప్రాజెక్టులు? ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి జీవోలు మీ ఇంట్లో తీసి మొత్తం కొల్లగొట్టమని చెప్పి మీరే తాళాలకు గుత్తి జగన్ రెడ్డి చేతిలో పెడతారు. కృష్ణానది జలాలు మీరు కొల్లగొట్టుకుపోయినాయి. స్వయంగా కేసీఆర్ మాట్లాడింది చూపించినా కూడా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని నోరు మూసుకొని ఉంటారేమని మేము అనుకున్నాం. మళ్ళీ అదే తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఊరి మీద తిరుగుతున్నారు. గోదావరి జలాలు అట్లా పోయినాయి, కృష్ణానది జలాలు ఇట్లా పోయినాయి. ఉద్యోగ నియామకాలు కోర్టులకు వదిలేసిండ్రు, రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసిండ్రు. 10 ఏళ్ళు వాళ్ళు అమలు చేయని వాళ్ళు ఇచ్చిన హామీలు నేను ఇప్పుడు కూడా సూటిగా టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నా. మీరు మీ 10 సంవత్సరాలలో 2 ఎన్నికల మేనిఫెస్టోలు మన్న మేము ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల మీద ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీళ్ళ వ్యవహారం ఇట్లుంటే సరిగ్గా మొదటి రోజు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ కాగితాలు తీసుకొని వచ్చి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. పొల్లు ఓకుట హరీష్ రావు మాట్లాడిన తెల్లారి కిషన్ రెడ్డి మాట్లాడతాడు అదే భాష. అదే వాళ్ళిద్దరి భాషలో, భావంలో, ఆలోచన విధానంలో ఏమీ తేడా లేదు. ఇద్దరు కలిసి అక్కసెల్లగక్తురు కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా 2014-2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీద రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడం కానీ 2022 వరకు ప్రతి పేదవాడికి కట్టిస్తున్న ఇళ్ళ విషయంలో కానీ స్విస్ బ్యాంకులో ఉన్న 100,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15,00,000 రూపాయలు నిధులేస్తామన్న విషయం కానీ ఇట్లా
ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామన్న విషయంలో కానీ 2014 2019 భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2014 2018 తెలంగాణ రాష్ట్రపతి ఎన్నికల మేనిఫెస్టో విషయంలో 2023 ఎన్నికలలో మా 6 గ్యారంటీల మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చ చేద్దాము మీరు సిద్ధంగా ఉన్నారా కిషన్ రెడ్డి గారు మీరు గతంలో కేంద్ర మంత్రిగా మీరు బాధ్యత తీసుకున్న తర్వాత చంద్రశేఖరరావు గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు నన్ను అభినందించలేదని మీరు తెగ బాధపడిపోయారు కొత్త ప్రభుత్వం ఏర్పడి 75 రోజుల పైచిలుకైంది నేనే మిమ్మల్ని మాట్లాడడానికి ప్రయత్నం చేసిన సమస్యలు ఏమనుంటే కలుద్దామన్నా ఈరోజు వరకు